అదే విధంగా ఈ వేదిక మీద ఉద్దేశించిన పట్టణంలో సీనియర్ గర్భకోశ వ్యాధి నిపుణులు డాక్టర్ శ్రీమతి పద్మజారెడ్డి గారు, అదేవిధంగా మా పాఠశాలకు అనేక సహాయ కార్యక్రమాలు అందించి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్న కావాలిలో సీనియర్ నైపుణ్యుల డాక్టర్ సతీష్ గారికి సతీష్ గారు, అదేవిధంగా మా ఆస్థాన పండితుడు ఈ సంస్థ మొదటి నుంచి కూడా ఈ సంస్థ అభివృద్ధి కాంచిన రెడ్ క్రాస్ మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు మరి ఆల్ ఇన్ వన్ గంధం ప్రసన్నాంజనేయులు గారికి, అదేవిధంగా రీజనల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీనియర్ మేనేజరు చంద్రశేఖర్ గారికి, మా గురుతుల్యులు విశ్రాంత లెక్చరరు గౌరవనీయులు డాక్టర్ ప్రసాద్ గారికి, మా మిత్రుడు రెడ్డి గారికి, అదేవిధంగా ఖాదర్ బాషా గారికి, అమీర్ భాయ్ గారికి మరియు ఇక్కడ అందరూ ఇచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్సమాంజలి. ముఖ్యంగా మా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సురేంద్ర గారికి. ప్రధానంగా ఈరోజు నిజంగా బహుశా ప్రపంచంలో ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే మొట్టమొదటిసారిగా రెండే రెండు కార్యక్రమాలు విజయవంతం అయితే ఆ దేశం బాగా అభివృద్ధి చెందినట్టు లెక్క. దాంట్లో ఫస్ట్ వన్ విద్య, సెకండ్ వన్ వైద్యం. ఈ విద్య వైద్యం రెండు కార్యక్రమాలను చేపట్టిన ఘనత ఈ చిన్న సంస్థల్లో బహుశా ఏది కూడా ఉండదనేది నా అభిప్రాయము. అలాంటి క్యాప్షన్ని పెట్టుకొని ఈరోజు మీ ముందుకు వస్తున్నామంటే నిజంగా ఇంటర్నేషనల్గా ఉన్న రోటరీ కానీ, నేషనల్గా ఉన్న లైన్స్ క్లబ్ కానీ, అనేక క్లబ్లు మంచి మంచి వైట్ కాలర్ క్లబ్స్ కూడా చేపట్టని కార్యక్రమాన్ని మా సంయుక్త సేవా సంస్థ ఈరోజు చేపట్టినందుకు నిజంగా చాలా గర్వంగా ఉంది. ఈ కార్యక్రమం చేపట్టినందుకు దయచేసి అందరూ క్లాప్స్ కొట్టండి ఈ కార్యక్రమం. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు, ఎందుకంటే ఈ సంస్థ తరఫున అనేక కార్యక్రమాలు చేపట్టినాము. అన్ని కార్యక్రమాల్లో కూడా చాలా ప్రధానమైన కార్యక్రమం ఈ విద్యా వైద్యము. అందులో మళ్ళా ఇంకొక క్యాప్షన్ కూడా ఏంటంటే దాని పరిరక్షణ. ఆ పరిరక్షణ కూడా ఏంటంటే చాలా ఇందులో పిల్లలను దత్త తీసుకోవడం కానీ, పిల్లలను చదివించడం కానీ, అదేవిధంగా ఈ వాళ్ళకి భవిష్యత్తులో ఏదో కార్యక్రమాలు చేపట్టడం కానీ, అలాంటి కార్యక్రమాలు చేపట్టినందుకు ఈ కార్యక్రమాలను ముఖ్యంగా అరేంజ్ చేసిన మా సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర గారికి మరొకసారి ఘనంగా అభినందిస్తున్నాను. సరే, ఇక ఈ సంస్థ దాదాపు గత 10 సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాలు చేపట్టినవి, ముఖ్యంగా పర్యావరణంలో కానీ, అదేవిధంగా విద్యలో కానీ అనేక క్యాంప్స్ కూడా. మాకు ఆస్థాన డాక్టర్ గారు ఉన్నారు రోహిత్ గారు, ఆయన వాళ్ళ మిస్సెస్ ఇద్దరు కూడా హాస్టల్స్లో 2-3 మెడికల్ క్యాంప్స్ కూడా అరేంజ్ చేసి ఉన్నాము. అదేవిధంగా ఇంకా ఈ పర్యావరణ రక్షణలో భాగంగా దాదాపు 1000 మొక్కలు కూడా నాటడం జరిగింది. ఇంకా లాక్డౌన్లో కూడా అనేక కార్యక్రమాలు చేపట్టి ట్రాన్స్పోర్ట్లో ఉన్న నిరాహారంగా ఉన్న ఆ టైంలో మా సురేంద్రకు కోవిడ్ అటాక్ అయినా కూడా దాన్ని కూడా పట్టించుకోకుండా సైగ్గా పోయి అది ఇక్కడ మళ్ళా ఈ కార్యక్రమాలకు అడ్డొస్తుందనే ఉద్దేశంతో నెల్లూరు పోయి 2-3 రోజులు అక్కడ ట్రీట్మెంట్ తీసుకొని వచ్చేసి మళ్ళా తన సదా ఈ కార్యక్రమాల్లో చేరడం జరిగిందనమాట. ఇలాంటి అనేక కార్యక్రమాలు అనమాట ముఖ్యంగా ఈ విధంగా చేసుకుంటూ పోతుంటే ఈ దీనికి దాతలు కూడా ముందు రావడం అనేది ప్రధానము. ముఖ్యంగా ఏంటంటే డాక్టర్ రవికుమార్ గారిని మనం ప్రత్యేకంగా ఈ సంస్థ తరఫున అభినందించాల్సిన కారణం ఏంటంటే ఈ టౌన్లో డాక్టర్లు అందరినీ కూడా ఈ సంస్థకు పరిచయం చేసి వాళ్ళ ద్వారా ఈ సంస్థకు బాగా అనేక దాతా ఈ కార్యక్రమాలను చేయడానికి కోసం బాగా ప్రోత్సహించేందుకు సంస్థ తరఫున మనకు రవికుమార్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. లేకపోతే ఇంతమంది డాక్టర్లు మా సంస్థకు పరిచయం అయ్యేవాళ్ళు కారు. వాస్తవంగా మాకు మొట్టమొదటి ఈ సంస్థ కాబట్టి ఈ విధంగా అనేక చాలా డాక్టర్స్ నిజంగా ఈ కారులో వస్తూ ఉండే మేడం గారు అదే అనుకున్నారు ఈ ప్రోగ్రాం ఏమిటా లేదు పద్మజా మేడం గారికి వస్తున్నారు అని అనుకోవడం కూడా జరిగింది అనమాట. కాబట్టి ఇలాంటి కార్యక్రమాల్లో అందరినీ ప్రోత్సహించి, ఎందుకంటే వాస్తవంగా చెప్పాలంటే ఈ సంస్థ మీద ఒక ప్రత్యేకమైన ఉందండి, ఇక్కడ ఇచ్చిన ప్రతి పైసా కూడా గ్రౌండ్ లెవెల్లో లిక్విడ్ అవుతుంది అనేది ఈ సంస్థ యొక్క ప్రత్యేకత. అది ఎక్కడ కూడా ఇల్లీగల్గా కరప్టెడ్గా కాకుండా ప్రతిదీ కూడా ఎవరికి చేరాలో వాళ్ళకి గ్రౌండ్ లెవెల్లో చేరుతుందన్నమాట ప్రతి పైసా కూడా. అదే ఈ సంస్థ యొక్క ప్రత్యేకత. అందువల్ల ఈ సంస్థకు ముందుకు అనేక మంది దాతలు ముందుకు రావడానికి కూడా ప్రధాన కారణం అనమాట. ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా ఇదే జరుగుతూ ఉంది. కాబట్టి ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేపడుతూ పట్టణ స్థాయిలో అగ్రగామిగా నిలబడి ఉన్న
ఈ సంస్థకు ముఖ్యంగా ప్రధానంగా దాతలందరికీ కూడా అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అంతదో ఈ నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తూ మరొకసారి అధ్యక్షుల వారికి